నిజంగా కుంపటి మనుషుల ప్రాణాలు ఇస్తుందా, పొగ కూడా లేకుండా ఆయువు తీసేస్తుందా అంటే అవునని అంటోంది వైద్య ప్రపంచం. ఇది చాలా డేంజర్ అంటోంది. వైద్య చరిత్రలో ప్రాణాలు తీసిన కుంపటి ఘటనలు అనేక ఉన్నాయి. అయినా ఇంకా అవగాహన రాహిత్యం అందరికీ అంతంత మాత్రమే. బొగ్గులు, కట్టెల కుంపటి ఎలా ప్రాణాలు తీస్తుంది? చిన్న పొగ వస్తేనే ఉక్కిరిబిక్కిరయ్యేవారు ప్రాణాలు పోయే వరకు ఎలా విగతజీవుల్లా పడుంటారు? ఇంతకీ కుంపటిలో ఏముంది? మంట లేకుండా ఉండే కుంపటిలో కార్బన్ మొనాక్సైడే దీనికి ప్రధాన కారణమంటున్నారు ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుడు ప్రొఫెసర్ సురేందర్ రెడ్డి. నిద్రిస్తున్న గదుల్లో బొగ్గుల కుంపట్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల చల్లగాలి గదిలోకి రాకుండా తలుపులు, కిటికీలు బిగించడం డేంజర్ అని చెబుతున్నారు. ఈ బొగ్గులు మెల్లిగా స్లోగా కాలుతూ ఉంటాయి. కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అటువంటి విష వాయువులు బయటకు వస్తాయి. అది క్లోజ్ స్పేస్ ఉన్నప్పుడు, బయటికి వెంటిలేషన్, గాలి క్రాస్ వెంటిలేషన్ లేకుండా ఉన్నప్పుడు, వెచ్చదనం వచ్చినప్పుడు అది పీల్చుకుంటూ అది ఒక మత్తులోకి తీసుకెళ్ళిపోతుంది. తాగిన వాడు ఎలా అయితే మత్తులోకి పోతాడో అట్లా మెల్లమెల్లగా కార్బన్ మొనాక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నప్పుడు ఆ మనిషి విగతజీవుడిగా, అంటే లేవాలంటే లేవాల్సిన పరిస్థితి కూడా లేకుండా లెథార్జిక్ అంటారు. అలాగే లేద్దామన్నా కూడా లేవబుద్ధి కాకుండా అట్లా మెల్లగా కాన్సన్ట్రేషన్ పెరుగుతున్న కొద్దీ అతను కోమాలోకి వెళ్ళడం, అలాగే చనిపోవడం జరుగుతూ ఉంటుంది. బొగ్గులు, నిప్పులు, మంట, ఇలా ఏదైనా మండటానికి ఆక్సిజన్ అవసరం. ఏదైనా గదిలో బయట నుంచి చలి, గాలి రాకుండా తలుపులు, కిటికీలు మూసేసి వీటిని వెలిగిస్తే గదిలోని ఆక్సిజన్ను ఈ మంట, నిప్పు గ్రహిస్తాయి. దీంతో గాలిలోని ఆక్సిజన్, బొగ్గులో ఉండే కార్బన్ కలిసి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఇదే పరిస్థితి మరికొద్దిసేపు కొనసాగితే కార్బన్ డైఆక్సైడ్లో ఉన్న ఆక్సిజన్ను సైతం మంట లాక్కొని కార్బన్ మొనాక్సైడ్ విడుదలవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన విషవాయువు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి వాసన ఉండని ఈ కార్బన్ మొనాక్సైడ్ వాయువును కేవలం 4-5 సార్లు పీలిస్తే చాలు, ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. క్లోజ్ రూమ్లో ఇంకా దగ్గర స్పేస్ ఉన్నప్పుడు మరీ దగ్గరగా పెట్టుకొని, ఒకవేళ అతను పక్కనే పెట్టుకొని పడుకొని ఉంటే ఇంకా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోయి చనిపోతారు. కార్బన్ మొనాక్సైడ్ కలర్లెస్ ఉంటుంది. పొగ మాదిరిగా మరీ మనకు ఏదైనా కాలినప్పుడు వచ్చే పొగ మాదిరిగా రాదు. ఆర్డర్ కూడా, అంటే వాసన కూడా అంత ఎక్కువగా ఇది ఉండేట్టుకు ఉండదు. కాబట్టి వాళ్లకు ఆ విధంగా మనం చనిపోతామని, అట్లా గ్యాస్ అనేది ఆక్సిజన్ లేకుండా పోతుందనేది తెలియదు. సో కార్బాక్సీ హీమోగ్లోబిన్ అని ఫామ్ అయిపోయి మనిషి, ఎందుకంటే ఆక్సిజన్ కెపాసిటీ ఆర్బీసీ బ్లడ్ ద్వారా పోతుంది, అది కార్బన్ మొనాక్సైడ్కు అఫినిటీ ఫర్ ఆక్సిజన్, అదే బ్లడ్కి ఎక్కువ ఉంటుంది. అది ఆక్సిజన్ తీసేసి కార్బన్ మొనాక్సైడ్ రావడంతో మనిషి బ్రెయిన్ మీద కోమాలోకి వెళ్ళిపోయి చనిపోతారు. ఇలా పీల్చుకున్న కార్బన్ మొనాక్సైడ్ గుండె మెదడుకు చేరుకొని కొన్ని నిమిషాల్లోనే మెదడును నిస్తేజం చేస్తుంది. గుండె ద్వారా ఈ వాయువు రక్తంలోకి ప్రవేశించి కార్బాక్సీ హిమోగ్లోబిన్ను తయారు చేస్తుంది. దీని ఫలితంగానే మనిషి ప్రాణాలు కోల్పోతాడు. నిద్రలో ఉండేవారు తమ శరీరంలో అంతర్గతంగా వస్తున్న మార్పుల్ని సైతం గుర్తించలేరని, దాంతో మృత్యువాత పడతారని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్లో తల్లి కొడుకు చనిపోవడానికి ఇవే ప్రధాన కారణాలని చెబుతున్నారు. ఈ కార్బన్ మొనాక్సైడ్ వాయువు డ్రైనేజీ గుంతలు, లోతైన బావుల్లోనూ పుడుతుందని, వాటిలో దిగిన కార్మికులు కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయే అవకాశముందని చెబుతున్నారు. చలికాలంలో వెచ్చదనం కోసం అనేక మార్గాలు అన్వేషిస్తాం. మరి కుంపట్లు ప్రాణాలు తీసేస్తే మరి హీటర్ల సంగతి ఏంటి? హీటర్లు ఎంతవరకు సేఫ్? ఇదే చర్చ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. చలికి మంటేసుకుంటే పర్వాలేదు, కానీ కుంపటే డేంజరా? మంట ద్వారా వచ్చేది కార్బన్ డైఆక్సైడ్, మరి కుంపటి ద్వారా వచ్చేది కార్బన్ మొనాక్సైడ్. ఇది ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మనిషిని కోమాలోకి పంపిస్తుంది. ఇలా కుంపటి ప్రాణాలు తీయడానికి ఒక కెమిస్ట్రీ ఉందంటున్నారు ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు. అయితే ఈ కుంపటి కానీ తర్వాత ఈ బొగ్గుతో మండిచ్చేదైనా పర్వాలేదు, ఇంట్లో చలికాలంలో పెట్టుకున్నది ప్రాణాంతకరంగా మారిపోతుంది. రూమ్లు బంద్ చేసుకుని ఉండడం కానీ అట్లా జరుగుతున్నప్పుడు ఏమైపోద్ది అంటున్నంటే, కార్బన్ మొనాక్సైడ్ ఎఫెక్ట్ వల్ల ఈ బ్లడ్లో ఉన్నటువంటి ఫెర్రిక్ ఆక్సైడ్, ఫెర్రస్ ఆక్సైడ్ కింద మారిపోతుంది, అంటే బ్లడ్ చనిపోతుంది అన్నమాట. మరి కుంపటి ఇలా ప్రాణాలు తీస్తే ఇప్పుడు చాలా ఇళ్లల్లో హీటర్లు ఉంటున్నాయి. వేసవిలో ఏసీ ఎంత కామనో, శీతాకాలంలో హీటర్ కూడా అంతే కామన్ అయింది. మరి హీటర్ ఎంత ప్రమాదకరం? చిన్న కుంపటే ప్రాణం తీస్తే హీటర్లు ఇంకెంత చేయాలి? కానీ హీటర్లు అంత ఘోరం చెయ్యమంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే హీటర్లు పనిచేసే విధానమే వేరంటున్నారు.
ఏసీ ఎయిర్ కండిషన్ ఎలాగైతే గాలిని చల్లబరుచుతుందో హీటర్ కూడా దీనికి రివర్స్ ప్రక్రియలో గాలిని వెచ్చపరుస్తుంది. ఇందులో కార్బన్ లేదు, మండించే గుణం లేదు. అందుకే కార్బన్ డయాక్సైడ్ కానీ కార్బన్ మొనాక్సైడ్ కానీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. ఏసీలలో ఉన్నప్పుడు గాలి లోపలికి ఏసీలోనికి పీల్చుకుంటుంది, లేకపోతే అందులో ఉన్న గాలిని అలా పీల్చుకుంటుంది. అది పీల్చుకొని గాలిని చల్లబరిచి మళ్ళీ రూమ్లోకి పంపిస్తుంది. ఇక్కడ ఈ హీటర్ కూడా ఇదే ప్రక్రియ, అంటే ఆపోజిట్ ప్రక్రియ, వ్యతిరేక చర్య. అది ఎట్లాగా అంటే ఈ రూమ్లో ఉన్నటువంటి గాలిని ఈ హీటరు వేడి చేస్తూ ఉంటుంది, అంతేగాని మండదు. సో హీటర్లు సేఫ్ అని తేలడంతో పాటు కుంపట్లో ప్రాణాలు తీస్తాయని తేలిపోయింది. ఏదో చిన్న కుంపటే కదా అని వెలిగిస్తే అది మన జీవితాల్నే ఆర్పిస్తోంది. సో బీ కేర్ఫుల్.